సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకి గ్రీన్ సిగ్నల్. 6100 పోస్టుల భర్తీకి అనుమతి. షర్మిల వల్లే 151 సీట్లు వచ్చాయా? వైసీపీ నేతల్ని చంపినప్పుడు ఎక్కడున్నారు? జగన్ ని విమర్శించడం సిగ్గుచేటన్న కొడాలి. అధిష్టానం చెప్పింది చేస్తా, నా ఒంగోలు నేను చూసుకుంటా, పట్టాలివ్వడమే లక్ష్యమన్న బాలినేని. కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ కి గ్రీన్ సిగ్నల్, వ్యాపారం చేసుకోవచ్చన్న సీఎంఓ, ప్రజాపాలనే లక్ష్యమని ట్వీట్. కడప జిల్లా ముదనూరులో ఉద్రిక్తత, టీడీపీలో చేరికకు సుధీర్ రెడ్డి బంధువు ఏర్పాట్లు, అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం. హైదరాబాద్ సిపిఐ సంచలన నిర్ణయం, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది బదిలీ, మొత్తం 85 మందికి ఒకేసారి స్థాన చలనం. అరకు వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు, రేగు మత్స్యలింగంకి అప్పగించే యోచన, గుడ్డేటి మాధవి స్థానంలో బాధ్యతలు. భూపాలపల్లిలో మారుతున్న సమీకరణాలు, కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 6గురికి హస్తం కండువా. డోన్ పాపిలిని కరువు మండలాలుగా ప్రకటించాలి, ఎడ్ల బండ్లతో ర్యాలీ, ఆర్డీఓకు వినతి పత్రం. కడెంను సందర్శించిన ఎన్డీఆర్ఎఫ్, ప్రాజెక్టు గేట్ల పరిశీలన, వివరాలు తెలుసుకున్న బృందం. ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్, వెహికల్స్ పైకి దూసుకెళ్లిన వాహనం, హైదరాబాద్ హయత్ నగర్ లో ఘటన. రాహుల్ యాత్రలో భద్రతా వైఫల్యం, కారుపై దుండగుల దాడి, అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు. జార్ఖండ్ సీఎం నివాసానికి ఈడీ, సోరెన్ను విచారిస్తున్న అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం. భారత సంస్కృతి గొప్పది, అభివృద్ధిలో దేశం దూసుకెళ్తోంది, పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం. గుర్రబండిలో రాష్ట్రపతి, పార్లమెంటుకు విచ్చేసిన ద్రౌపది ముర్ము, సెంగోల్తో స్వాగతం పలికిన స్పీకర్. రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్, 19 బిల్లుల్ని తీసుకొస్తోన్న కేంద్రం, విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతకు సుముఖం. నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోంది, ప్రతిసారి సభను విపక్షాలు వడ్డుకుంటున్నాయి, ఈసారైనా సహకరించాలన్న మోదీ. చండీగఢ్ మేయర్ ఎన్నికపై గొడవ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కార్యకర్తల నిరసన, అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత. ఆకట్టుకుంటున్న సిమ్లా అందాలు, భారీగా కురుస్తున్న మంచు, క్యూ కట్టిన పర్యాటకులు. దాడులకు బెదరబోం, లాలూ వెనకడుగు వేయరు, ఆర్జేడీ ఆఫీస్ ఎదుట ఇంట్రెస్టింగ్ బ్యానర్లు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.